పల్నాడు జిల్లా పెదకూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద అత్తలూరు ఉంగుటూరు ప్రజలు నిరసనకు దిగారు. గ్రామంలో లేరంటూ తమ పేర్లు ఓట్ల జాబితా నుంచి తొలగించి నోటీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఇచ్చిన జాబితా ఆధారంగా బీఎల్ఓలు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఉంగుటూరులో 83 మంది, అత్తలూరులో 130 మందికి నోటీసులు జారీ చేశారు. ఉపాధి చదువుల కోసం కొందరు తాత్కాలికంగా ఇతర ప్రాంతాల్లో ఉంటే అనవసరంగా నోటీసులు ఇస్తున్నారంటూ ఎన్నికల నమోదు అధికారి నాగజ్యోతికి ఫిర్యాదు చేశారు. మాకు బీఎల్ఓలు మేము ఊళ్ళో ఉండట్లేదని చెప్పి, మేము అక్రమంగా మా ఓట్లు ఉండి అని చెప్పి దొంగ ఓట్లు అని సెక్షన్ 22 యాక్ట్ ప్రకారం మా ఓట్లు తీసేయమని చెప్పి మాకు నోటీసులు ఇచ్చారు. మేము ఊళ్ళోనే ఉంటున్నాము, మేము ఊళ్ళో ఉంటున్నట్టుగా మా ఆధార్ కార్డు ఇదిగోండి. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే కనుక పిల్లలు ఉద్యోగానికి చదువుకోవడానికి వేరే ఎక్కడికి వెళ్ళకూడదా, ఊళ్ళోనే ఉండాలా, మేము ఉండటం మా పిల్లలు కూడా ఉండాలా, మేము తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని చెప్పి కావాలని మా ఓట్లు మొత్తం తీసేశారు. సామాజిక వర్గానికి చెందిన 84 ఓట్లు తీసేశారు. బీఆర్ఓ గారు మాకు న్యాయం చేయాలి. ఎందుకు చేశారు, ఎంతకాలం వాళ్ళ పెత్తనం అయితే మాకు అలా చేయాలా, మమ్మల్ని ఓటు తీసేయాలా, నోటీస్ ఇచ్చారు. మా ఊర్లో 4 బూత్లకు సంబంధించి 132 ఓట్లు షిఫ్టెడ్ కింద వీళ్ళు రకరకాల కారణాలతో బయట ఉంటున్నారు, ఊళ్ళో ఉండట్లేదు, వీళ్ళు ఓటు ఎందుకు తీసేయలేదు, తీసేయకూడదు అనేది నోటీసులు ఇచ్చి బీఎల్ఓల ద్వారా వాళ్ళు ఇష్ట రాజ్యాంగం చేస్తారండి. కొంతమంది వ్యాపారం కోసం, కొంతమంది పిల్లల చదువుల కోసం గుంటూరు రకరకాల ప్రాంతాల్లో ఉండి నిర్నివాసంగా మా అతలు గ్రామంలో ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉండలేదు కాబట్టి మీకు నోటీసు ఇస్తాం, దీనికి వచ్చి మీరు నిరూపించుకోండి అని ఓట్లు ఏ విధంగా తీసేయాలో దాని మీద ఇది ఒక కారణంగా చూపించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. బీఎల్ఓల ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టి మారో గారు కూడా ఏకపక్షంగా చేయడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన అయితే జరగలేదు. ఒక ఈ వైకాపా గవర్నర్ ప్రభుత్వంలో తప్ప ఎప్పుడు కూడా ఓటు అనేది హక్కు అండి, అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ఓటు లేకుండా చేయడానికి మీరెవరు? ఒక ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతికి సంబంధించిన ఓట్లకే మీరు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి. ఆ ఓటు ఎందుకు తీసేశారని నేను ఊళ్ళోనే ఉంటున్నాను, నాకు ఇల్లు ఉంది, ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, గుర్తింపు కార్డు ఉంది, బియ్యం కార్డు ఉంది, నాకు ఎందుకు ఓటు తీసేశారని చేయలేదని కూడా వాళ్ళు కనికరం లేకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. నాకు ఓటు ఎందుకు తీసేయాలి? అట్లా తీసేస్తే కరెక్ట్ కాదు కదండి, కొంచెం మీరే చూడండి.